ఐఏఎస్ బిడ్డ పెళ్లికి మేఘా దావత్ సంచలనం రేపుతున్న ద న్యూస్ మినిట్ స్టోరీ. కాళేశ్వరం కాంట్రాక్టర్ కంపెనీతో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి లింక్ అయింది, విచారణ జరపాలని ప్రతిపక్షాల డిమాండ్. తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ ధ్యేయంగా బంగారు తెలంగాణ చేయడమే ధ్యేయంగా జరుగుతున్నటువంటి దాంట్లో కాళేశ్వరం మాత్రం బంగారు బాతగా. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో గతంలో రాజశేఖర రెడ్డి హయాం నుంచి అంతకుముందు చంద్రబాబు హయాంలో కూడా అది రాజశేఖర రెడ్డి హయాంకి వచ్చేసరికి ఇరిగేషన్ ప్రాజెక్టులు అనేటువంటివి బంగారు బాతల్లా ప్రభుత్వానికి, అంటే ప్రభుత్వ ఖజానా కాదు, ప్రభుత్వ ఖజానా నుంచి వ్యక్తిగతమైనటువంటి ఖాతాలకు మళ్లింపులు అవినీతి చేయడానికి ఇరిగేషన్ ప్రాజెక్టులు అనేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కడితే ఓవైపు ప్రజల్లో పేరు వస్తుందనేటువంటి దాంట్లో పెట్టి అది ప్రజల కోసము వ్యవసాయదారుల కోసం అనేటువంటిది చెప్పి దాని వెనక జరుగుతున్నటువంటి అవినీతి తంతు మాత్రం అంత ఇంత కాదు. ఇది గతం నుంచి జరుగుతుంది. అది ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టెక్కి కాళేశ్వరం అనేటువంటిది బంగారు బాతుగా మారిపోయిందనే దానికి మరొక ఉదాహరణ ద న్యూస్ మినిట్ అనేటువంటి ఈ వెబ్సైట్లో ఆ మినిట్ టు మినిట్ ఏ ఇమెయిల్ ఐడి నుంచి తాజ్ ఫలక్నుమాలో కానీ ఆ పెళ్లికి సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో ఏ ఈమెయిల్ ఐడి నుంచి వెళ్ళింది, ఏ అధికారి ఎక్కడికి వెళ్ళారు, ఎన్ని డబ్బులు ఎవరికి వచ్చాయి, ఏ రోజున ఎన్ని రూములు ఫిక్స్ చేశారు, ఏ రోజు ఎన్ని ఎంతమందికి వంటలు చేశారు, ఎంతమందికి దావత్ ఇచ్చారనేటువంటి అంశం పైన చాలా క్లియర్గా డే టు డేట్ ఒక ఇన్డెప్త్ రీసెర్చ్ చేసినటువంటి ఒక జర్నలిస్టిక్ ఐటమ్ అని మనం చెప్పుకోవచ్చు. చాలా రోజుల తర్వాత ఒక రీసెర్చ్ చేసి ఒక ఆ పత్రిక సంబంధించినటువంటి రీసెర్చ్ చేసి ఎక్కడ చేశారు, ఎట్లా అవినీతి జరిగింది, ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బులు పోయినాయి, దీని వెనుకున్నటువంటి అధికారి ఎవరు, ఈమెయిల్ ఐడీలు కూడా ఎప్పుడు క్రియేట్ చేశారు, ఈమెయిల్ ఐడీల నుంచి ఎవరికి వెళ్ళాయి, వాళ్ళకు వచ్చినటువంటి రిప్లైస్ ఏంటి. ఈమెయిల్ ఐడీలు ఏమో అప్పటికప్పుడు కొత్తగా దొంగగా ఈమెయిల్ ఐడీలు క్రియేట్ చేసి పేర్లు మాత్రం అధికారులకు సంబంధించినటువంటి సొంత పేర్లే వాడడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీనిపైన రీసెర్చ్ చేసినటువంటి ద న్యూస్ మినిట్ పూర్తి స్థాయి వివరాలను ప్రకటించింది. ఆ వివరాలనే వెలుగు కూడా హైలైట్ చేసింది. మొదటి నుంచి కూడా ఈ కాళేశ్వరంలో అవినీతి జరుగుతుంది. కాళేశ్వరం అనేది కేవలం డబ్బులను డైవర్ట్ చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది. గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నటువంటి మాస్టర్ మైండే దీంట్లో కూడా ఉన్నాడనేటువంటిది ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుంది అనేటువంటి చూడాలి. ఎందుకంటే నమస్తే తెలంగాణ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఇట్లాంటి వార్త వస్తుందని. కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ బిడ్డ పెండ్లి కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి లగ్జీరియస్ హోటల్స్, ఇవి చాలా లగ్జరీ హోటల్స్లో 50 రూమ్లు 20 రూమ్లు సూట్లు బుక్ చేసినటువంటిది. దీనికి సంబంధించినటువంటి ఎందుకంటే 115,000 కోట్ల బడ్జెట్ కేవలం ఒక ప్రాజెక్టు మీదనే స్పెండ్ చేస్తున్నారు. ఈ మెగా కంపెనీ మిగిలినవి కూడా చేస్తుంది. దీనిపైన విచారణ చేయాలని ముఖ్యమైనటువంటి నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి చూస్తాం. కాళేశ్వరం అనేటువంటిది అవినీతి చేయడానికి, కేవలం డబ్బులు సంపాదించడానికి, ఒక బంగారు గుడ్లు పెట్టేటువంటి ప్రాజెక్టుగా నాయకులకు డబ్బులు వసూలు చేసేటువంటిది అధికారులు నాయకులకు ఉపయోగపడుతుంది అనేటువంటిది కాళేశ్వరం పైన. దీనిపైన నిజానికి కూడా మరి రాష్ట్రంలో బీజేపీ అంటే సిబిఐ అంటది కాబట్టి మరి దీనిపైన ఏమైనా సిబిఐ ఎంక్వైరీ చేస్తారా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో ఇట్లా వస్తుంది. అయితే ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ పైన ఏమైనటువంటి విచారణ చేస్తారా. ఇప్పుడు చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగుల పైన ఏసీబీ దాడులు చేసి ఏసీబీ దాడుల్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు లేదంటే వాళ్ళకు ఆస్తులు ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నటువంటి కేసులు పెడతారు కదా. మరి ఒక ఐఏఎస్ ఆఫీసరు విషయంలో ఇంత పెద్ద కథనాలు వచ్చినాయి. దీంట్లో వాళ్ళు ఎప్పుడు వాడారు, ఎప్పుడు వాడలేదు, ఎప్పుడు డబ్బులు ఎట్లా మళ్లించాయి, దాదాపుగా ఒకేసారి 25 లక్షల రూపాయలు ఏ విధంగా పెళ్లికి ఖర్చు అయినటువంటి వార్తలు వచ్చాయి. కాబట్టి వార్తలకు సంబంధించిన దాంట్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏ కంపెనీలకు వెళ్తున్నాయి, ఎంతమంది నాయకులు కానీ అధికారులు కానీ లబ్ధి పొందుతున్నారనేటువంటి అంశం పైన ఒక సమగ్రమైనటువంటి విచారణ. ఈ విషయంలో తటస్థమైనటువంటి సిట్టింగ్ జడ్జు లేదంటే ఒక తటస్థమైనటువంటి అధికారుల చేతులను కేంద్రము రాష్ట్రం కాకుండా ఒక వేరే ఒక సంస్థను క్రియేట్ చేయడం ద్వారా దీన్ని ఇక్కడ సిబిఐ అంటే ఇది వాళ్ళకే అనుకూలంగా ఉంటుంది, ఏసీబీ అంటే వీళ్ళకి అనుకూలంగా ఉంటుందినటువంటి ఇది కాకుండా ఏదైనా రిటైర్డ్ జడ్జి కానీ ఒక సిట్టింగ్ జడ్జి కానీ వీళ్ళకి సంబంధించినటువంటి ఒక కమిటీ వేసి ఈ ఐఏఎస్ ఆఫీసర్తో పాటు మిగిలిన అంశాలు కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఖర్చులు జమా ఖర్చులు వివరాలు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా కేటాయి
కేటాయించారనేటువంటి అంశంపైన గత 5-6 సంవత్సరాలుగా ప్రతిపక్షాలు దీనిపైన పోరాటం చేస్తున్నాయి, దీనిపైన విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయినా ఎక్కడ లేదు, కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం కొంత ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా ఉంది. విశ్లేషణాత్మకంగా కథనాలు వచ్చాయి కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా, కేంద్రం ఏమైనా